టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం టాప్ గేర్ ఈ ఏడాది తాను నటించిన మరో చిత్రం ఇది కాగా ఈ చిత్రం ఈరోజు థియేటర్స్లోకి వచ్చింది మరి ఈ చిత్రం ఎలా ఉందో వెళ్ళి తెలుసుకుందాం ఇక కథలోకి వస్తే సిద్ధార్థ్ ఓ పెద్ద డ్రగ్ డీలర్ కాగా ఈ క్రమంలో తాను సి సింగపూర్కి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు మరి ఈ ప్లానింగ్లో డీల్ నిమిత్తం హైదరాబాద్కి వస్తాడు ఇక మరోపక్క అర్జున్ అంటే హీరో ఆది అప్పుడే పెళ్లి చేసుకొని ఓ క్యాబ్ డ్రైవర్గా లైఫ్ లీడ్ చేస్తాడు అయితే అనూహ్యంగా తాను ఈ డ్రగ్ రాకెట్లో చిక్కుకోగా నెక్స్ట్ తన భార్య ఆద్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ క్రిమినల్స్ చెప్పినట్టు చేయాల్సి వస్తుంది మరి ఈ రాకెట్ నుంచి తాను ఎలా బయటకు వస్తాడు తన భార్యని కాపాడుకోగలడా ఆ ముఠాన్ని పట్టిస్తాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే ఆది సాయి కుమార్ తన సినిమా సినిమాకి బాగా డెవలప్ అవుతూ వస్తున్నాడని చెప్పాలి అలాగే ఈ సినిమాలో కూడా ఓ క్యాబ్ డ్రైవర్గా ఓ భర్తగా మంచి ఎమోషన్స్ని పండించాడు తన లుక్స్ పరంగా కూడా డీసెంట్గా కనిపించాడు అలాగే నటి రియా సుమన్ కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించింది ఇక వీరితో పాటుగా సినిమాలో సత్యం రాజేష్ బ్రహ్మాజీ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు ఇక సినిమాలో అయితే కొన్ని అంశాల్లో సినిమా ఇంప్రెస్ చేస్తుంది కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగగా నెక్స్ట్ అయితే కొన్ని అంశాలు డీటెయిల్స్ చూపించడంలో అలాగే ట్విస్టులు బాగున్నాయి అలాగే డ్రగ్ డీలింగ్ అంశాలపై సీన్స్ ఆసక్తిగా ఉండగా ఫస్ట్ ఆఫ్ ఆసక్తిగా సాగింది ఈ తరహా కొన్ని థ్రిల్లర్ చిత్రాల్లో అయితే లాజిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి వీటిని బాగా హ్యాండిల్ చేస్తే మరింత ఆసక్తిగా ఉంటుంది కానీ ఈ చిత్రంలో లాజిక్స్ అయితే మిస్ అయ్యాయి హీరో రోల్ ఓ టైంలో సాయం అందుకునే పరిస్థితి వస్తుంది కానీ దానిని మిస్ చేశారు అలాగే క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెస్ చేసే రేంజ్లో అనిపించదు అలాగే సినిమా కథ కూడా అంతా కొత్తగా ఏమీ కనిపించదు అలాగే మరిన్ని సీన్స్ని అయితే బెటర్గా చేయాల్సి ఉంది వాటిని ఇంకా ఆసక్తిగా కానీ మలిచి మంచి డ్రామా క్రియేట్ చేసి ఉంటే బెటర్ థ్రిల్స్ వచ్చి ఉండేవి ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి హర్షవర్ధన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలు డీసెంట్గా ఉంది అలాగే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్గా ఉంది అలాగే సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది అలాగే డైలాగ్స్ ఎడిటింగ్ బాగున్నాయి ఇక దర్శకుడు శశికాంత్ విషయానికి వస్తే తాను డీసెంట్ వర్క్ని అందించారనే చెప్పాలి తన స్టోరీ లైన్ రొటీన్గానే ఉన్నా చాలా చోట్ల అయితే ఇంట్రెస్టింగ్ నేరేషన్ను తాను చూపించారు అలాగే కొన్ని మైండ్ గేమ్ సీన్స్ని బాగా డీల్ చేశారు అయితే క్లైమాక్స్ పోరేషన్ని కానీ ఇంకా కొన్ని సీన్స్ని అయితే బెటర్గా చేసి ఉంటే బాగుండేది ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ టాప్ గేర్ చిత్రం డీసెంట్ థ్రిల్స్ని అందిస్తుందని చెప్పచ్చు ఆది సాయి కుమార్ నటన మరింత మెరుగ్గా ఈ సినిమాలో కనిపించగా పలు సీన్స్ ఆసక్తిగా సాగుతాయి అయితే దర్శకుడి చిత్రాన్ని ఇంకా బెటర్గా ప్రాజెక్ట్ చేసి ఉంటే మరింత స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకునేది ఓవరాల్గా అయితే ఈ చిత్రం ఈ వారంతానికి డీసెంట్గా ఆకట్టుకుంటుంది